ఎన్నికల వేళ తెలంగాణలో పాత రికార్డులని క్రాస్ అవుతున్నాయి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి 2018 ఎలక్షన్స్ టైంలో మొత్తం 103 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకుంటే ఈసారి కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 286 కోట్లకు పైగా నగదు సీజ్ అయింది 24 గంటల వ్యవధిలో 8 కోట్ల నగదు 38 కేజీల బంగారం ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ అబిడ్స్ లో 45 లక్షల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో చేపట్టిన తనిఖీల్లో 23 లక్షలు పట్టుబడ్డాయి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు పోలీసులు రోమడి మెదక్ జిల్లాలో కూడా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి పోలీసులు తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది ఒక్క రోజే 1.17 లక్షల రూపాయలకు పైగా నగదును సీజ్ చేశారు మెదక్లో 72 లక్షలు సంగారెడ్డిలో 30 లక్షలు సిద్దిపేటలో 13 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు పోలీసులు పలు చోట్ల బంగారు ఆభరణాలు వెండి లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు